నమస్తే, నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్కి స్వాగతం. ఈరోజు మనం అమెరికాలో ఉండే డౌన్ టౌన్స్ గురించి తెలుసుకుందామండి. నిజం చెప్పాలంటే అమెరికాలో డౌన్ టౌన్స్ భూతల స్వర్గమే. ఆ తిరుగుతుంటే మరో లోకంలోకి వెళ్ళిపోతామండి, అంత బాగుంటాయి. అంటే సిటీస్లో చాలా బాగుంటాయి. ఇప్పుడు న్యూయార్క్ కానీ పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి కదా, అక్కడ చాలా బాగుంటాయి. అలాగే డౌన్ టౌన్స్ అనేవి చిన్న చిన్న ఊర్లకు కూడా సంబంధించి ఉంటాయి. ఈ డౌన్ టౌన్స్ అంటే ఏంటి, అలాగే డౌన్ టౌన్స్కి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మీరు అసలు స్కిప్ చేయకండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ డౌన్ టౌన్స్ అమెరికాలో మనకి ప్రతి ఏరియాలో కనిపిస్తాయండి. మనం మన ఊరిలో ఇప్పుడంటే మనకు అన్ని చోట్ల కూడా వచ్చేస్తున్నాయి, కానీ ఒకప్పుడు హైదరాబాద్లో మార్కెట్కి అంటే మనకి ఏదైనా కావాల్సినవన్నీ కొనుక్కోవాలంటే కోటి బజార్కి సంబంధించి, కోటి అంటే అబ్బో చాలా గొప్ప. ఆ కోటికి వెళ్ళి షాపింగ్ చేస్తే మేము ఊరి నుంచి వచ్చినప్పుడు చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ తర్వాత మనకి బేగం బజార్, చార్మినార్, ఇలా కొన్ని ప్లేసెస్ మాత్రమే ఉండేవి. తర్వాత హైదరాబాద్ విస్తరిస్తున్న కొద్ది ఏంటంటే ప్రతి ఏరియాలోనూ షాప్స్ వచ్చేసాయి, ఆ ఫీల్ మిస్ అయిపోయాం అనుకోండి. ఇక ఊర్ల విషయానికి వస్తే నాకు తెలిసి మీ అందరూ కూడా మీ చిన్నతనాల్లో చూసే ఉంటుంటారు, ఇప్పటికీ కూడా అలా రన్ అవుతూ ఉన్నాయి. ఒక సెంటర్ లాంటి ప్లేస్ ఉండి ఆ సెంటర్లో బట్టల షాపులు, హోటల్స్, సినిమా హాల్స్, ఫ్యాన్సీ స్టోర్స్, మెడికల్ షాపులు, ఇలా అన్నీ ఉంటాయి. ఏదైనా అంటే సెంటర్కి వెళ్ళి తెచ్చుకోవాలి, లేదంటే గాంధీ చౌక్ని, అది ఒక పేరు ఉండేది దానికి, నెహ్రూ చౌకనో లేకపోతే అంబేద్కర్ చౌకనో ఏదో ఒక పేరు పెట్టి అక్కడ ఒక శిలా విగ్రహం వారిది పెట్టి చక్కగా ఆ ఏరియా అంతా షాప్స్ ఉండడం, మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవటం. ఇప్పటికీ కూడా అలాగే చాలా వరకు కూడా ఊళ్ళల్లో నడుస్తుంది అనుకోండి. ఇక సిటీస్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ షాపింగ్ వచ్చేసి నేను చెప్పిన ఫీల్ మిస్ అవుతున్నాం. కానీ అమెరికా విషయానికి వచ్చేటప్పటికి డౌన్ టౌన్స్ అనేవి ప్రతి ఊర్లోనూ ఉంటాయండి, ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అంటే మన ఊర్లో సెంటర్లలాగా ఆ డౌన్ టౌన్కి వెళ్తే మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇక్కడ సినిమా హాల్స్ నుంచి మొదలు పెడితే షాపింగ్కి అన్ని విధాల అన్ని రకాల స్టోర్స్ ఉంటాయండి, పిల్లల నుంచి పెద్దల వరకు కూడా బ్రాండెడ్ స్టోర్స్ అన్నమాట. అంటే టాప్ బ్రాండెడ్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అలాగే ఆఫీసులు, డౌన్ టౌన్లో అపార్ట్మెంట్స్లో ఉండడాన్ని చాలా ఇష్టపడతారండి మన పిల్లలు కూడా. చదువుకోవడానికి వచ్చినా జాబ్ చేయడానికి వచ్చినా కూడా, అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం దూరం దూరంగా ఇల్లు తీసుకుంటారు, కానీ బ్యాచిలర్గా ఉన్నప్పుడు డౌన్ టౌన్లో ఉండడానికి ఇష్టపడతారు. చాలా సందర్గా ఉండే ప్రదేశం అన్నమాట, ప్లస్ అందంగా కూడా ఉంటాయి. ఓన్లీ డౌన్ టౌన్ చూడటానికి వెళ్ళొచ్చండి, మనకి బోర్ కొడితే అలా డౌన్ టౌన్కి వెళ్ళి రావచ్చు. ఈరోజు ఈ డౌన్ టౌన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను చూపించే డౌన్ టౌన్స్ అన్నీ కూడా ఆల్ఫరేటా, ఇప్పుడు మా అబ్బాయి అట్లాంటాలోని ఆల్ఫరేటాలో ఉన్నాడు కదా, అక్కడికి దగ్గరలో ఉన్న డౌన్ టౌన్. ఇక మరి ఈ డౌన్ టౌన్లో ఏమేమి ఉన్నాయో కూడా చూసేద్దామా.
ఇదేనండి, నేను చెప్పాను కదా ఇండియా వారికి సంబంధించిన ఒక రెస్టారెంట్. ఇక్కడ కాఫీ నుంచి మొదలు పెడితే అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే సమోసా, స్ట్రీట్ ఫుడ్ అంతా దొరుకుతుంది. చాట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్ఫరేటాలో హనుమాన్ టెంపుల్కి చాలా దగ్గరలో ఉందండి ఈ చిన్న డౌన్ టౌన్. ఇది ఇంకా పెద్ద పెద్ద డౌన్ టౌన్స్ చాలా ఉన్నాయి అట్లాంటాలో, తర్వాత వేరే వేరే ప్లేసెస్లో ఉన్నాయి, కానీ మాకు దగ్గరగా ఉన్న ప్లేస్కి మేము వెళ్ళాము. మీరు నమ్మరు, మన చాట్ని అమెరికన్స్ ఎంత ఇష్టంగా తింటున్నారండి. అసలు స్టోర్ నిండా వాళ్లే, బయట కూడా వాళ్లే చాలా ఇష్టంగా తింటున్నారు. అక్కడ వర్క్ చేస్తున్న వారిలో ఒకరిద్దరు తెలుగు వారు కూడా ఉన్నారు. వారితో కాసేపు ముచ్చట్లు పెట్టాను. మన హైదరాబాద్ నియర్లోనే ఉంటారట వారు. ఇక పిల్లల్ని చూసారా ఎలా తీసుకొచ్చి ఎలా ఆడిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే డౌన్ టౌన్స్లో ముఖ్యంగా ఫుడ్ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి డౌన్ టౌన్లో ఇండియన్ రెస్టారెంట్ అనేది ఉంటూ వస్తుందండి, ఎందుకంటే మన ఇండియన్స్ కూడా పెరుగుతున్నారు కాబట్టి. ఆల్ఫరేటాలోనే మరొక డౌన్ టౌన్ అండి, చాలా బాగుంటుంది ఇది. అంటే నేను రెండు డౌన్ టౌన్స్ని మీకు చూపించడం జరుగుతుంది. ఒకటేమో చిన్నది, ఇదేమో కొంచెం పెద్దది. ఆల్ఫరేటాలో పెద్దదనమాట. ఇక్కడ ఏమేమి ఉంటాయనేది కూడా చెప్తాను. ఇంకో విషయం తెలుసా, సినిమా హాల్ ఉంది. గుంటూరు కారం సినిమా మేము అందులోనే చూసాం, మహేష్ బాబు సినిమా. సినిమా థియేటర్స్, షాపింగ్, అలాగే ఫుడ్కి సంబంధించి రెస్టారెంట్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ రెస్టారెంట్స్ అన్నమాట. ఇక్కడే ఐస్ క్రీమ్స్ తిన్నాం, నేను రీల్స్ కూడా అప్లోడ్ చేశాను. ఎంత బాగుంటాయండి ఐస్ క్రీమ్స్. ఇంకా చిన్నపిల్లని అయిపోయి రెండు మూడు ఐస్ క్రీమ్ కప్పులు తినేసాను. చాలా బాగుంటుందండి చూడ్డానికి కూడా, ఎప్పుడు ఇలాగే అందంగా చాలా బాగుంటుంది. వీకెండ్స్ అయితే అసలు ఖాళీ ఉండదండి, మొత్తం అమెరికన్సే. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, నాకు అది బాగా నచ్చుతుంది కూడా. చిన్న పెద్ద అని ఏమీ లేదండి. పెద్ద వయసు వచ్చేస్తుంది, మాకు ఒక 80 ఏళ్ళు వచ్చేస్తే ఏమి వెళ్తావా అని ఉండదు. వాళ్ళు కూడా వచ్చి మార్కెట్లో ఎంజాయ్ చేస్తారు. అంటే ఆ డౌన్ టౌన్స్లో ఏదో ఒక స్పెషల్ అనేది ఉంటూ ఉంటుంది. ఇక వీకెండ్స్ వచ్చిందంటే డ్వాక్రా బజార్ టైప్గా, అంటే ఎవరి సొంత ప్రోడక్ట్ని వాళ్ళు అక్కడ ఒక ప్లేస్ ఇస్తారు, అంటే మన ఎగ్జిబిషన్ అనుకోండి, అలా పెట్టి వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ఇది మొత్తం ఆల్ఫరేటాలో ఉన్న డౌన్ టౌన్. చాలా ఈవెంట్ లాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి. ప్రతి పండుగకి అంటే వారికి సంబంధించిన క్రిస్మస్ కావచ్చు, జనవరి 1 కావచ్చు, వాటికి సంబంధించి డెకరేషన్ అయితే చూపు తిప్పుకోలేని తెలుసా. ఇక తర్వాత ఏంటంటే మనం ఏమి చేయొద్దు, ఏమి కొనొద్దు, ఇలా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతే చాలండి. ఇలాంటివన్నీ ఏంటంటే మనం సాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఎక్కడో షూట్ చేసేస్తారని అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు చాలా వరకు డౌన్ టౌన్లో ఇలాంటి ఏరియాలోనే షూటింగ్ చేస్తారండి. ఇది ఈ సిటీకి సంబంధించిన డౌన్ టౌన్. నీట్ అండ్ క్లీన్, చాలా బాగుంటుందండి. ఇక పెద్ద పెద్ద సిటీస్కి పెద్ద పెద్ద ఉంటాయి. మళ్ళీ అట్లాంటా కూడా చాలా పెద్ద డౌన్ టౌన్ ఉంది. నేను ఇంకా అది లాస్ట్ టైం చూపించేసాను కదా అని ఈసారి షూట్ చేయలేదు. ఇక్కడ నడక అంటే ఏమి కొనకపోయినా మొత్తం డౌన్ టౌన్ అంతా తిరిగి నడుస్తూ ఎంజాయ్ చేస్తారండి. నడక కూడా ఒకవేళ అలా నడిచినా చాలు, మనం హాయిగా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే కంటికి ఇంపుగా చాలా అందంగా ఉంటాయి కదా. అలాగే ట్రాఫిక్ రూల్స్ కూడా ఖచ్చితంగా పాటిస్తారు. ఇప్పుడు మనం రోడ్ క్రాస్ చేస్తున్నాం అనుకోండి, మనకి ఇంచుమించు ఒక 100 అడుగుల దూరంలోనే కారు ఆపేస్తుంటారు. మనం క్రాస్ చేసిన తర్వాతే వాళ్ళు వెళ్తారు. ఇంకొకటి ఏంటంటే పార్కింగ్ అనేది కూడా చాలా కష్టం.
ఆ గ్యాప్ అటువంటి బ్రాండెడ్ స్టోర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, అదొక్కటి సమస్య ఎప్పుడు వెళ్ళినా కూడా. ఎందుకంటే వర్క్ డేస్లో ఇక్కడ ఏమవుతుందంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆఫీసులు ఉంటాయి కదా, ఆ బిజీ ఉంటుంది. శని ఆదివారం అంటే శుక్రవారం సాయంత్రం నుంచి మొదలు పెడితే ఆదివారం నైట్ వరకు ఇంకా వీకెండ్ ఎంజాయ్లో ఉంటారు, ఆ షాపింగ్కి వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ డౌన్ టౌన్ అనే చోట ఏంటంటే టాప్ బ్రాండెడ్వన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. ఐఫోన్ స్టోర్ కూడా ఉందండి, నేను కొత్తగా ఒక ఐఫోన్ కూడా తీసుకున్నాను. ఇంకా మనకి మంచిగా షూట్స్కి బాగుండాలని కొత్త మోడల్ ఇప్పుడు మనకి లేటెస్ట్ వచ్చింది కదా, అదే తీసుకున్నాను. ఇంటి డెకరేషన్ ఐటమ్స్ నుంచి మొదలు పెడితే, నేను కార్లో తిరుగుతూ చూపించేస్తున్నానండి మొత్తం అంతా చూడండి. ఇంటి డెకరేషన్ ఐటమ్స్ నుంచి మొదలు పెడితే క్లాత్, ఆ తర్వాత బ్రాండెడ్ వాచెస్, సెల్ ఫోన్స్, ఆ తర్వాత ఇంటికి వంటింటికి అంటే కిచెన్కి కావాల్సినవి ఇవన్నీ కూడా ఇక్కడ బ్రాండెడ్ దొరుకుతాయి, టాప్ బ్రాండెడ్ అనమాట. ఇక తర్వాత ఏంటంటే అపార్ట్మెంట్స్ పక్కన మీకు కనిపిస్తూ ఉండొచ్చు, ఆ అపార్ట్మెంట్స్లో ఎక్కువగా రెంట్కు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే రెస్టారెంట్లు కూడా చాలా బాగున్నాయి, మంచివి. మేము ఈ ఇక్కడి రెస్టారెంట్లోనే నేను ఫలాఫల్ అవి తిని చూపించాను కూడా, నేను మీకు చిన్న రీల్ చేశాను. అంటే డిఫరెంట్ ఫుడ్ను కూడా ఇక్కడ మనం రుచి చూడొచ్చు, అంటే మిగతా దేశాలకి సంబంధించింది. ఎప్పుడు మన ఇండియాది ఏం తింటామండి అంటారు కదా, రోమ్కి వచ్చినప్పుడు రోమ్ చక్రవర్తిలా ఉండాలి అన్నట్టు. మిగతా దేశాలు కూడా ఎలా ఉంటాయో ఒకసారి మనం టేస్ట్ చేసి చూడొచ్చు, క్వాలిటీ ఫుడ్ ఉంటుంది. ఈ డౌన్ టౌన్ ఉన్న ఏరియాని ఎవలాన్ అని అంటారు, ఇది ఒక ప్లేస్ ఉంటుందండి అక్కడ. ఆ ప్లేస్లో ఏంటంటే వీకెండ్స్లో ఇలా ఎవరికి వారు సొంతంగా తయారు చేసినవన్నీ తీసుకొచ్చి స్టాల్స్ పెడుతూ ఉంటారు, మన డ్వాక్రా బజార్ అనొచ్చు అలా అనమాట. ఇప్పుడు మనకు కూడా చూడండి, చాలా వరకు కూడా ఎవరికి వారు సొంతంగా తయారు చేసినవి గవర్నమెంట్ సహకారంతో స్టోర్స్ని ఏర్పాటు చేస్తారు కదా, అలా బాగుంటాయండి. హోమ్ మేడ్ పర్ఫ్యూమ్స్ నుంచి మొదలు పెడితే సోపులు అన్నీ కూడా దొరుకుతాయి, చాలా బాగుంటాయి. చాక్లెట్స్, డ్రెస్సెస్ కూడా అంటే వారికి సంబంధించినవి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. పర్వాలేదు, పెద్దగా బడ్జెట్లు ఏముండవు, బాగుంటాయి. ఈ షాపింగ్ చేయడానికి చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. చాలా స్టాల్స్ ఉన్నాయి చూసారు కదా, అన్నీ దొరుకుతాయి మొత్తం. కాకపోతే ఎవరికి వారు సొంతంగా తయారు చేసినవి, ఇవి సునకరాజాలకు సంబంధించినవి అండి. అంటే కుక్కలని కూడా చాలా బాగా చూసుకుంటారు కదా వాళ్ళు, పిల్లల మాదిరి చూసుకుంటారు. మేము పర్ఫ్యూమ్ చూసాము, అది హోమ్ మేడ్ అనమాట, చాలా మంచి సువాసనతో జాస్మిన్ తోటి చాలా బాగుంది. ఇంకా ముందు చాలా ఉన్నాయి, కొంటే కొనచ్చు లేదంటే మనం అది చూడొచ్చు. కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, టేస్ట్ చేసి మనకు నచ్చితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా క్లాత్ బ్యాగ్స్ అండి, ఆమె సొంతంగా తయారు చేశారట. అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా పెయింట్ అన్నీ వేసి ఆమె సొంతంగా తయారు చేశారు. ఇలాంటి వాటిని ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. మనకి కావాలంటే తీసుకోవచ్చు, లేదు అంటే చూసి వచ్చేసాయచ్చు, చూడడంలో తప్పులేదు కదండి. ఇంకొక స్టోర్ అండి, ఈ స్టోర్ కూడా ఆ అమ్మాయే సొంతంగా తయారు చేసిందిట. ఇప్పుడు అక్కడ తల్లి కూతురు ఇద్దరు ఉన్నారు కదా, ఎంత చిన్నపిల్లో చూడండి ఎంత బాగుందో. ఆ అమ్మాయి బియ్యం గింజలు, ఇప్పుడు మనం చిన్న చిన్న వాటి మీద చెక్కుతాం కదా చాక్ పీసుల మీద పేర్లు, అలా ఆమె ఒక ఆర్ట్ నేర్చుకుంది. ఆ చిన్న చిన్న లాకెట్స్ మీద పేరు చెక్కడం, వెనకాల కూర్చొని చూడండి ఆ పిల్ల చేసిందిట, వాళ్ళ అమ్మ ఎంతో ప్రౌడ్గా చెప్తోంది. అడిగితే అమ్మాయి చాలా చక్కగా మాట్లాడిందండి.
ఇవన్నీ హోమ్మేడ్, సొంతంగా వాళ్ళు ఇష్టంతో అంటే వాళ్ళకున్న ఆర్ట్ని అలా తయారు చేసి ఇట్లా ఎగ్జిబిషన్స్లో పెడుతూ ఉంటారు. ప్రతీది అమ్మాయే చేసిందిట, తనకి ఇంట్రెస్టెడ్ అండి. అలా పేర్లు రాయటము అంటే ఒక అదొక స్పెషల్ ఆర్ట్ అన్నమాట. అనుకూలమైన ప్లేసెస్ దగ్గరగా ఉన్న డౌన్ టౌన్లు చూపించమని చెప్పండి. చక్కగా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఇలా ప్రతి ఊరికి ఉంటాయి, చాలా బాగుంటాయి. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్.